యూపీ సీఎం ఆదిత్యనాథ్లో ఓ మార్పు మీరు గమనించారా రెండు వేల పదిహేడు నుంచి ఇరవై రెండు దాకా యోగి ఆదిత్యనాథ్ అంటే బుల్డోజర్ యూపీలో ఎక్కడైనా ఎవరైనా అన్యాయాలు నేరాలు మత కల్లోలాలు అనవసర ధర్నాలు రాస్తారోకలు రహదారుల విధ్వంసం చేస్తే బుల్డోజర్ కదిలి విధ్వంసం జరుగుతుంది దెబ్బకు తోకముడిచి మళ్ళీ అలాంటి పనులు చేయాలంటే వెన్నులో వణుకొచ్చే విధంగా రౌడీలకు గుండాలకు మాఫియాలకు ఆదిత్యనాథ్ సింహస్వప్నం రెండు వేల పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు బుల్డోజర్ దుమ్ము దులిపింది యూపీలో ఎన్నికల సమయంలో శాంతిని స్థాపించిన వ్యక్తిగా యోగి పేరు సంపాదించారు యూపీలో మత కల్లోలాలు లేవు అల్లర్లు లేవు రౌడీ గూండాలు లేరు వీళ్ళంతా దాదాపు సమసిపోయారు ఇదంతా ఎన్నికల ముందు వాతావరణం ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన యోగి పూర్తిగా మారిపోయారు కేవలం రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పెద్దపీట వేస్తూ పాలించడం మొదలు పెట్టారు అన్ని రంగాలలో సమూల మార్పులు తీసుకురావడం అంత సులువు కాదన్నారు కానీ ఆదిత్యనాథ్ దాన్ని చేసి చూపించారు యాభై అరవై రంగాల్లోని నిపుణులతో చర్చించి తక్షణ మార్పు తీసుకొచ్చి ప్రగతి పదంలో నడిపించారు మొదటి టర్మ్ లో శాంతి భద్రతలను కాపాడి రౌడీలను మాఫియాను అంతం చేశారు తద్వారా రెండో టర్మ్ లో పారిశ్రామిక పెట్టుబడులు మౌలిక వసతులు కల్పించి ఉపాధి అవకాశాలను పెంచారు తద్వారా యూపీని ఆర్థిక అభివృద్ధి వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే ఈ మధ్యకాలంలో యోగి ఆదిత్యనాథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ హబ్ అంటూ అభివృద్ధితో పెట్టుబడుల స్వర్గధామంగా యూపీని మార్చేశారు రెండు వేల ఇరవై రెండులో అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై మూడు బ్రిడ్జులు పదమూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించారు గోమతి గంగా నది యమునా నది మీద వీటిని నిర్మించారు పూర్వాంచలు ఉన్న జాన్పూర్ నుంచి బలియాకు గోరఖ్పూర్ ప్రతాప్గఢ్ బస్తీల్లో వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక వస్తువులు కల్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు మరిన్ని నిర్మించడానికి దృష్టి కూడా పెట్టారు ఇక ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రకరకాల పథకాల మీద మహిళలకు రైతులకు బడ్జెట్లో భారీగా కేటాయించారు అయితే ఈ బడ్జెట్లో ఏవి కూడా ఉచితాలుగా ప్రకటించలేదు దీన్ని నిజంగా గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు మాఫియాను రౌడీలను గూండాలను నియంత్రించడం అప్పుడప్పుడు రౌద్రం ప్రదర్శిస్తూ అభివృద్ధిలో యూపీని ముందుకు తీసుకెళ్లేందుకు భద్రావతారాన్ని కూడా చూపిస్తున్నారు యోగి నరేంద్ర మోడీని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది మొదటి టర్మ్ లో గుజరాత్ అలర్ల తర్వాత రెండో టర్మ్ లో అభివృద్ధి పంతాలు తీసుకెళ్లారు మోదీ ఇక అదే పద్ధతిని యోగి అనుసరిస్తున్నారు రాను రాను బీజేపీ నేమ్ ఆఫ్ థ్యాంక్స్లో అత్యంత కీలక నేతగా మారనున్నారు యోగి ఆదిత్యనాథ్ ఎనభై పార్లమెంటు సీట్లలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోవడంలో ఆదిత్యనాథ్ కీలకం కానున్నారు దేశంలో మోడీ షా తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న నేతగా ఆదిత్యనాథ్ నిలిచారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద సార్లు కాశీకి వెళ్లారు కాశీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపొందించడంలో ముందడుగు వేశారు యూపీలో ఓ మూఢనమ్మకం ఉంది ఎవరైనా నాయకుడు నోయిడాకి వెళ్తే ఆ నేత మళ్ళీ గెలవడని నమ్ముతారు దీనిని సవాల్గా తీసుకున్న యోగి పదే పదే నోయిడా పర్యటనలు చేస్తూ రకరకాల కార్యక్రమంలో పాల్గొంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు మూఢనమ్మకాలకు తావు లేదని రుజువు చేస్తున్నారు బుల్డోజర్తో కూల్చే నేత నుంచి నిలబెట్టే నేతగా తనను తాను మార్చుకొని యూపీపై భావనను మార్చేశారు మరింత మార్పు లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు